హలో అండి. హాయ్. మీ పేరు? అలెక్స్. అలెక్స్, బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? ఆ చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది మీకు? ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు హౌస్ లో? శివాజీ గారు, ప్రశాంత్. ఎందుకు శివాజీ గారు, ప్రశాంత్? ఎందుకంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యాడు. సో తనకంటే బయట మార్కెట్ ఎట్లుంటుంది ఏం తెలియదు కదా. సో మళ్ళీ ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇండస్ట్రీ అని సీరియల్స్ అని కొంచెం ఉంటుంది. సో దీనికైతే ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. సో అలాంటి ఆయన చూస్ చేసుకొని కొంచెం బ్యాక్ బోన్గా ఉంటున్నాడు కదా. సో అందుకని. ఓకే, మరి అమర్దీప్ ఊరికే పల్లవ్ ప్రశాంత్ని, శివాజీ గారిని టార్గెట్ చేస్తూనే వచ్చాడు. ఎవ్రీ వీక్ అరుస్తున్నాడు, ఫేక్ గేమ్స్ ఆడుతున్నారు. ఆయన బిహేవియర్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం గట్టిగా అరిసినంత మాత్రాన మనది నిజమైపోదు. అక్కడ ఏంటంటే ఒక డైలాగ్ ఉంటుంది అల్లర్జున్ గారిది, క్లాస్ రూమ్లో ఎవడో చెప్తా కానీ ఎగ్జామ్స్ రాసినట్టే తూపాను. సో పల్లవ్ ప్రశాంత్ గేమ్ అట్లుంది. మరి అమర్దీప్ గేమ్ ఎలా ఆడుతున్నాడు? తను కొంచెం కొంచెం వీక్ వీక్ లో అవుతున్నాడు అయితే తెలుస్తుంది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు? ఓటింగ్ ప్రకారం చూస్తే శోభా శెట్టి అయిద్దేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె అశ్విని పై కొంచెం ఫైర్ అవ్వడం అవన్నీ చేస్తుంది కదా, కోపంగా ఉండడం అది తెలుస్తుంది. ఆ హౌస్లో ఎవరు తనకి కొంచెం అగేనిస్ట్గా మాట్లాడినా అరుస్తుంది, గొడవలు పెట్టుకుంటుంది, ఫేక్ కన్నింగ్ గేమ్స్ ఆడుతుంది. ఆమె గేమ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? బిహేవియర్ కానీ గేమ్ కానీ ఎట్లా అనిపిస్తుంది? అంటే అందరూ ఒక్కలా ఉంటారనేది మనం చెప్పలేము. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కలా ఉంటుంది. సో వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు ఒక స్టేజ్కి వచ్చి అక్కడ ఆగిపోతారు. సో తను కూడా అలా ఉన్నాయి అనుకుంటుంది. ఓకే, మరి ప్రియాంక, సందీప్ మాస్టర్ వీళ్ళ గేమ్ ఎట్లా అనిపిస్తుంది? యావర్ ఓకే, సందీప్ మాస్టర్ అంటే ఇక చూడాలి. తను కూడా కొంచెం యాంగ్రీ పడలా ఉన్నాడు, కొంచెం ఆడిచి తూచి ఆడుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సేఫ్ జోన్లోనే ఉన్నాడు. ఈ వారం ఆయన అసలు నామినేషన్స్ లోకే రావట్లేదు. ఈ వీక్ నామినేషన్ లో ఉన్న సేవ్ అయిపోయాడు. అవును. ఒక్కసారి ఆయన నామినేషన్ లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎలిమినేట్ అయ్యే అవకాశం అంటే ఫస్ట్ టైం అయితే కాదు, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి రాగా నామినేషన్ రాగానే అయితే చేయరు కదా. సో చూద్దాం. ఓకే, మరి ఎవరు విన్ అయితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు? నేనైతే శివాజీ గారు విన్నైతే హ్యాపీగా ఫీల్. ఎందుకంటే తనకున్న ఎక్స్పీరియన్స్, తనకున్న ఇది ఏమంటే చూస్తే శివాజీ గారు అయితే బెటర్ ఫీల్. వరస్ట్ గేమర్ ఇన్ ద హౌస్ ఎవరు? ఇక చెప్పానండి, సారీ. అంటే ఎవరి అంటే ఎవరి వాళ్ళు అందరూ ఆడుతున్నారు కదా. సో ఫేక్గా ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది? ఫేక్గా ఫేక్గా అంటే ఎవరు ఇస్తామండి, అమర్దీప్ అని అందరు అంటున్నారు కాబట్టి. అందరు అంటున్నారు, నేను అంటలేను అనుకుంటున్నా, నేను కూడా. ఓకే, టేస్ట్ తేజ ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో? ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ అంటే ఆయన వల్లే ఎంటర్టైన్మెంట్ కొంచెం, అంటే మూవీ ప్రమోషన్ చేసినట్టు అనుకుంటే కష్టం. ఎందుకంటే ఇది గేమ్ షో, రియాలిటీ గేమ్ షో, కొన్ని లక్షల మంది అంటే లైవ్లో చూస్తూ ఉంటారు కదా. సో అది ఎందుకంటే మళ్ళీ నాగార్జున ఇప్పుడు మూవీ ప్రమోషన్ అనుకో, ఆయన చెప్పింది చేస్తారు. దీనికి హోస్ట్ నాగార్జున గారు ఉన్నారు కదా. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఏది పడితే అది మాట్లాడుకుంటా, జాగ్రత్తగా ఉండాలి అంటారు. సరే, మరి ఎప్పుడు చూసినా శోభా శెట్టి వెనకాలే తిరుగుతున్నాడు ఈ టేస్టీ తేజ. అది వాళ్ళ పర్సన్ మన కోసం.